నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం జిల్లా అధికారులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇందులో భాగంగా బుధవారం జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లకు గాను ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా 56 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 16 ఏళ్ల అనంతరం జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలు కావడంతో ఓటు వేసేందుకు నగర ప్రజలు ఎంతగానో ఆసక్తిని చూపారు. దీంతో ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి క్యూలో నిలుచొని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో పట్టణ ఓటర్లు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత విలువ గురించి వివరించి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి మేరకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందుకు రావడంతో భారీగా పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓటు వేసేందుకు తరలివచ్చిన ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి చేసేందుకు అడుగడుగునా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఓటర్ స్లిప్ల పంపిణీలో కొంత గందరగోళం చెలరేగింది. పూర్తి స్థాయిలో ఓటర్ స్లిప్లు అందలేదని నగర ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఒకే కుటుంబంలోని వ్యక్తుల ఓట్లు స్థానిక డివిజన్లో కాకుండా వివిధ డివిజన్లలో ఉండడం పట్ల ఓటర్లు ఒకింత అసహనం ఆగ్రహానికి గురయ్యారు. నా ఇంట్లో అద్దెకున్న ఓటు ఒకటి, వాళ్ళ భర్తది పలకలూరులో ఓట్లు వేశారు, నా ఫ్యామిలీ మొత్తం కూడా పలకలూరులో ఓట్లు ఇచ్చారు. ఇదే డివిజన్లో అపార్ట్మెంట్లో కానీ చాలా ఓట్లు కూడా ఏ తెలుగుదేశం ఓట్లు పోలవుతాయి అనుకున్నారో ఆ ఓట్లు మొత్తం కూడా తీసేసి అవి మొత్తం కూడా ఎక్కడ పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వేసేసి ఓట్లు వేయకుండా చేసి భయభ్రాంతులు చేయాలని చెప్పి చాలా దుర్మార్గం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గ్రహించి